హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన ఛానల్లో కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ అండి. ఫస్ట్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పదార్థాలు చూద్దాం. దీనికి ఏంటంటే కొబ్బరిని మనం తురుముకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. దానికి చిన్న చిన్న పలుకులు తీసుకున్నాను. జీడిపప్పు, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అన్నంని ఉడికించుకోవాలండి. కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి, మనం మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొబ్బరిని మనం మిక్సీకి మీరు తురుముకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అండి. నేను మిక్సీకి వేస్తున్నాను, చూడండి. ఇది కొబ్బరి తురుములాగా రావాలి. దీనికి ఏంటంటే మనం పచ్చి కొబ్బరే తీసుకోవాలి, ఎండు కొబ్బరి తీసుకోకూడదు. వాటర్ వేయకుండా మీరు మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తురుము రెడీ అయింది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేను మొత్తం నెయ్యి వేస్తున్నాను. దీనికి పోపుకి కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు ఒక క్వాంటిటీ అయితే మనకి జీలకర్ర వచ్చేసి 2 క్వాంటిటీస్ వేసుకోవాలి, ఆవాలు తక్కువ వేసుకోవాలి. అలాగే మినపప్పు, పచ్చెనగపప్పు వేయాలండి. ఈ మినపప్పు, పచ్చెనగపప్పు, తర్వాత వేరుశనగ పప్పు, జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు అవి కొంచెం రైస్ అనేది టేస్టీగా వస్తుంది. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత వేరుశనగ పప్పు, మీరు రైస్ తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి ఈ పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, కొంచెం టేస్ట్ వస్తుంది వేయడం వల్ల. ఇవి ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వాలి, చూడండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో అయినా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఎక్కువ నెయ్యి వాడుతాను కాబట్టి నెయ్యితోనే నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేయాలండి. మనకేంటంటే కొబ్బరి అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనకు కారం అనేది పడుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు ఒకసారి మనం చిటపట అన్నిస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి తురుముని వేసి ఒకసారి బాగా కలపాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, 1 మినిట్ అయితే సరిపోతుంది. మనకేంటంటే అది ఎక్కువ ఫ్రై రెడ్డిష్గా అయిపోతే టేస్ట్ అనేది మారుతుంది. ఒకసారి మీరు కలిపి పెడితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనకేంటంటే ఈ విధంగా కలిపి పెడితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మీరు మీకు ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా సాల్ట్ కలిసే విధంగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే ఉడికించిన రైస్ని వేసుకొని ఆ రైస్ అంతా బాగా కలిసే విధంగా మనం ఒకసారి గరిటె సహాయంతో కలుపుకోవాలి. ఈ కోకోనట్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మనం అన్నం బాగా కలిపి పెట్టుకుందాం. చూడండి, మనకి టేస్టీ టేస్టీ కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.